ఆన్లైన్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆన్లైన్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలని టెక్కలి ఎస్ఐ కామేశ్వరరావు సూచించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ కామేశ్వరరావు ఇటీవలే జరుగుతున్న ఆన్లైన్ మోసాలపై మాట్లాడారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు పాల్పడితే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అలాగే పండుగ సందర్భాలలో ఆన్లైన్ కొనుగోళ్ల విషయంలో మోసపోకుండా ఉండాలని తెలిపారు. ఎవరైనా ఆన్లైన్ లో మోసపోతే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఇదొకటే కాదు, ఈ మధ్య టీవీలో మెర్క్యూరీ బల్బ్స్ మీద కూడా అది ఎన్నో పాత టీవీలు ఉంటాయి, వాటికి సంబంధించి ఆ మెర్క్యూరీ బల్బ్ ఉంటే ఒక 5 కోట్లు 4 కోట్లు ఇస్తాను అంటున్నారు. అది ఎందుకు పనిచేయవు? అది పనిచేయదు కాబట్టి పాత టీవీ అయిపోయింది అది, లేకపోతే ఆ టీవీ ఇప్పటికీ వర్కౌట్ చేసిన పనిచేయదు కాబట్టి అది మూలబడిపోయింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్లో అలాంటి మూఢనమ్మకాలన్నీ వదిలేసి డబ్బులు పోగొట్టుకునే ఇలాంటి కొత్త మార్గాలు ఎంచుకోకుండా ప్రజలు ఉండాలి. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు వెళ్ళి. ఇవి కాకుండా బంగారం ఏంటి, తక్కువ రేటుకి ఎక్కువ బంగారం ముందు సగం ఒరిజినల్గా ఒక 2-3 గ్రామ్స్ బంగారం ఇచ్చి చెక్ చేసుకోమని చెప్పి, తర్వాత లాట్ ఆఫ్ 1 కేజీ 2 కేజీల గోల్డ్ తక్కువ రేటుకి ఇస్తున్నట్టు నమ్మించి డబ్బులు తీసుకొని పోయినటువంటి ఉదాంతాలు పాత కేసులు మన టెక్కల ఏరియాలో కూడా ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఈ పండగ సందర్భంగా నగలు మెరుగు పెడతామని, లేకపోతే ఏదో అల్లికులు చేస్తామని ఊర్లు అంటారు. లేడీస్ వస్తారు, ఈ నగలు ఏం చేస్తారు, షాపులకు వెళ్ళి మెరుగు పెట్టించుకుంటే డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పేసి ఇంటి దగ్గరికి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళు మెరుగు పెట్టుకునే ప్రయత్నం చేసే సమయంలో సగం పనిచేసేటప్పుడు ఏదో మంచినీళ్ళు ఏదో కావాలంటే ఆ లేడీస్ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చే సమయంలో సేమ్ అలాంటిదే డూప్లికేట్ వస్తువులు అక్కడ పెట్టి ఒరిజినల్ వస్తువులు పట్టుకొని పొడాయించేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో కేసులు కూడా ఉన్నాయి. అందుకని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మూఢనమ్మకాలు పోయి డబ్బులు పోగొట్టుకుని ఇబ్బందులు పడి కంటే పోలీసు వారు అనేటువంటి హెచ్చరికని పాటించాల. ఏదో సందర్భంలో నష్టపోతారు, అచ్చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజలు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని వీళ్ళు క్యాచ్ చేసుకుని ఇలాంటి మోసాలు చేయడం జరుగుతుంది. ఇలాంటి మోసాలు ఎక్కడ ఎవరు నష్టపోయినా కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయినా సరే పోలీస్ డైల్ నెంబర్ ఉంది, లేదంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, లేకపోతే అట్లీస్ట్ పోలీసులకు తెలియజేసే సమాచారం కూడా తెలియజేస్తే ఇలాంటి మోసాలు అవుతాయి తప్ప, ఇది మళ్ళీ ఎవడని చెప్తే చెప్తే వాళ్ళకి ఏమైపోద్దో, డబ్బులు పోతే పోయినలే, మీరు కంప్లైంట్ ఇవ్వకపోవడం మంచిది, పరువు ఏమైపోద్ది, ఇదేమైపోద్ది, అదేమైపోద్ది అంటే మాత్రం ఈ కేసులు పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా పోలీసు తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి మోసాలు మోసగాళ్ళు మీకు ఎదురైనప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్కి ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. లేటెస్ట్గా మేము కనుగొన్నటువంటి క్రైమ్స్ ఏంటంటే, నాప్టాల్లో ఏదైనా వెహికల్ లేకపోతే ఇది వెహికల్ అంటున్నాను, ఇది వస్తువులు షర్ట్లు శారీస్ ఏమైనా వస్తువులు బుక్ చేసుకున్న తర్వాత రిటర్న్ అయిపోతాయి. రిటర్న్ అయిపోయిన తర్వాత ఆ రిటర్న్ అయిపోయిన వస్తువులతోనూ ఒక ప్రైజ్ కార్డు ఒకటి వస్తుంది. ఇందులో మీకు కారు ఒకటి సెలెక్ట్ అయింది, మీరు ఫస్ట్ విన్నారు, మీకు క్యాష్ 15 లక్షల రూపాయలు కావాలా లేకపోతే ఎక్స్యూవీ కార్ కావాలా అంటే, లేడీస్ ఏం చేస్తారు క్యాజువల్గా, బాబు డబ్బులు వేసేయండి బాబు అంటే ముందు ఇన్కమ్ ట్యాక్స్ కింద అవుతుంది, మీరు డిపాజిట్ చేయండి, అక్కడి నుంచి ఈ ఆర్డర్స్ అని ఆ పర్మిట్స్ అని కావాలని చెప్పి డబ్బులు బుక్ చేస్తున్నారు. అదొక పెద్ద క్రైమ్ నడుస్తుంది. రీసెంట్గా ఫేస్బుక్లో మిలిటరీ ఉండని చెప్పి ఆర్మీ బైక్ తక్కువ తిరిగింది, బుల్లెట్ ఉంది, మీరు కొనిసుకోండి, మీరు డబ్బులు ఫోన్పే చేసేస్తే మీ బుల్లెట్ ఇక్కడికి పార్సల్ చేసేస్తామని చెప్పి మోసాలు మన చుట్టుపక్కల ఏరియాలో చాలామంది జరిగినాయి. ఇంకెవరు కంప్లైంట్ కట్టడం ఉండలేదు దాని మీద, తీసుకుంటూ ఎక్కడెక్కడ జరిగింది అనేది. ఇది దేశంలో జరుగుతున్నటువంటి మోసాలు, ఇది ఒక రకమైన మోసం. ఇది ఆ బండి చూపిస్తాడు, ఆర్మీ ఐడి కార్డులు ఫ్రీకి పెడతాడు, అకౌంట్ నెంబర్ పెడతాడు, ఈ డబ్బులు వేసిన తర్వాత ఫోన్ ఎత్తాడు, ఇదిగో బండి వస్తుంది అంటాడు. ఈ కుర్రోళ్ళు ఏం చేస్తారంటే మన డిఫెన్స్ మీద వస్తువుల మీద ఉన్నటువంటి మోజుతో వాళ్ళకి డబ్బులు వేసేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా వేరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ యూనిఫామ్ దే ఆర్ చీటింగ్ ఆ ఫేస్బుక్లో పెట్టి. అందుకనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి మోసాలకు గురైపోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీసుల తరఫున విన్నవించుకుంటున్నాము. ఇలాంటి ఎక్కడైనా జరిగి ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి వాళ్ళు పట్టుకొని ఆటకట్టించకపోతే ఇంకా పెద్ద పెద్ద నేరాలు జరిగి చాలామంది రోడ్ల మీద పడే పరిస్థితులు వస్తుంది. కాబట్టి పోలీస్ సైడ్ నుంచి మాత్రం వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.